మీరు కొంచెం వెనక్కి పోండి, నేను బాబు గారు పర్సనల్ మాట్లాడుకోవాలా. నమస్కారం సార్, నేను ఎవరు తెలుసా? ప్రెసిడెంట్ నీ ఊర్లో. ఎప్పటి నుంచో ఇండియాకి ప్రెసిడెంట్ కావాలని కోరిక. మన ఛాన్స్ వచ్చిండే. దరిద్రం ఎడం కాలతో ఎగిచ్చి దన్నింది. కానీ ఏదో ఒక రోజు దేశానికి మాత్రం ప్రెసిడెంట్ అయితా, అదే నా గోల్. చిగ్గు మానవ పౌరుచం హీనం రోచం ఉండాలయ్యా. ఎవరికిరా నీకే? ఎందుకో ఎన్నాళ్ళు ఈ ప్రెసిడెంట్ పదవి చేస్తావా? రాజీనామా చేసి పడే చేస్తే నేను ప్రెసిడెంట్ అవుదామని. కానీ నాకు కోరికరా. ఏందయ్యా? దేశానికి పిఎం కావాలంటే ఏం చేయాలరా? సాయంత్రం దాకా వెయిట్ చేయాలయ్యా. ఎందుకో అప్పుడే కదా ఏఎంబి పిఎం వచ్చేదే. తెల్లగానే ఒరే, ఈరోజు న్యూస్ పేపర్ ఇదిరా, ప్రపంచం ఏమేమి అర్థం కావడంలే, మొత్తం యుద్ధాలంట. చదువు. ఏమైందిరా? ఎక్కువయ్యా. అమెరికా నుండి ఉత్తర కొరియా వెళ్ళి అక్కడ చేతులు కలపనున్నా మనం కలపాలే. బా దేశం మొత్తం అట్టుడికి పోతాందిరా, దీని గురించి ఏదో ఒకటి ఇయ్యాలా. చెప్తా. నేను దీని నుండి ఆడని చూస్తున్నారా? ఇద్దరు హైట్ సరిపోయారా? నమస్తే మామా. ఏం పంపామా ఇట్లా వచ్చిన? ఏంది మా తెలుగులో మాట్లాడుతున్నావా? మా అమ్మ నిర్మల్ కాబట్టి, మా నాయన నెల్లూరు కాబట్టి. అవి కానీ మన ఇద్దరం కుమ్మక్కయ్యి బాంబులు వేసి మళ్ళా ప్రెసిడెంట్ అంతా సరేనా? బాంబులు ఇస్తే పోతా. బాంబులు బాంబులు ఈడు ఇట్ట అడిగితే ఈడు. సరే కానీ పోయి మందు తీసుకొస్తే ఇద్దరం తాగదాం. ఓ ఒక రెండు బాంబులు ఇస్తే పోతాను మావా. అను బాంబులు ఉంది అనుసి అక్క. అది కాదు, రెండు బాంబులు ఇస్తే పోతా అట్లా చాలా దారుణం ఇది. బాంబులు ఇస్తేనే పోతా, నాకు రెండు బాంబులు ఇస్తేనే పోతా. ఎవరా మీరు ఇండియాకి వచ్చిర్రు? నేను కంపు కంపు. పంపు నువ్వు పంపా. ఈడు జిమ్ము జిమ్ము. ఒరే నీ స్టార్ట్ అయిన మీ యుద్ధం ఇండియా, అది కూడా మా పల్లెటూరు దానికి వచ్చిందే. దా కూర్చో, పంచాయతీ చేద్దాం. మన పెన్షన్ కదా ఈ ఊర్లో, ఎంత పెద్ద పంచాయతీ అయినా మనం తెగొడతాం.